కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము. రండి, యెహోవాను గురించి ఉత్సాహత్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట నంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యుద్ధ మీరు కఠినపరచుకున్నట్లు, మస్తా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిన కార్యములు చూసిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసికి వారి హృదయమున తప్పిపోవు. ప్రజలు వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకుంటుంది. కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము. యెహోవా మీద కృత కీర్తన పాడుడి. సర్వభూజనులారా, యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి. ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడు, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి, పరిశుద్ధాలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును, ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించుడి. యెహోవా వేయం చేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రములు దాని సంపూర్ణత ఘోషించునుగాక, పొలములను దాని అందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహదును చేయునుగాక, భూజనులకు తీర్పు తీర్చుటక యెహోవా వేయం చేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూనుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు, చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. యెహోవా, సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులను బట్టి సంతోషించుచున్నారు, యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఎలయనగా, యెహోవా భూలోకమంతటికీ పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకునుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా ఎందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి. కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గురించి కృత కీర్తన పాడుడి. ఆయన దక్షిణహస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటంతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి, సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోనూ, కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణత ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక, ఆయన సన్నిధిని నదుల చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహదును చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి, లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి, జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము.
యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును, సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించుచు రాజును స్థిరపరిచియున్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు. మన దేవుడని యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమయలు ఉండెను. వారు యెహోవాకు మొర పెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాస్త్రములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచుని వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి.